విటమిన్ బి12, ఇది చాలా ముఖ్యమైనటువంటి విటమిన్ కింద మనం చెప్పుకోవచ్చు. దీన్నే సైనకోబలమిన్ అనే పేరుతో పిలుస్తారు. బి కాంప్లెక్స్ గ్రూప్లో ఈ విటమిన్ బి12 అనేది చాలా ముఖ్యమైనది. ఇది మెదడు, నరాలు, రక్త కణాలు వీటి తాలూకా వృద్ధిలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇది ఇంకో ముఖ్యమైన పని ఏం చేస్తారంటే, సెరోటోనిన్ అనేటువంటి హార్మోన్ని విటమిన్ బి12 ప్రొడ్యూస్ చేయాలి. అట్ ద సేమ్ టైము హోమోసిస్టిన్ అనేటువంటి దాన్ని రెగ్యులేట్ చేయాల్సిన కూడా ఈ విటమిన్ బి12. సో విటమిన్ బి12కి చాలా ప్రముఖమైనటువంటి పాత్ర మానవ శరీరంలో ఉంది. ఈ విటమిన్ బి12 కోసం మనం కాస్తంత వివరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. ఇక్కడ ఏంటంటే, ఈ విటమిన్ బి12 అనే దాని గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది శరీరం తనకి తానుగా తయారు చేసుకోలేదు. ఖచ్చితంగా మనం ఆహార రూపేణనే మనం విటమిన్ బి12ని శరీరానికి అందించవలసి ఉంటుంది. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, ఈ విటమిన్ బి12 అన్నది ఎక్కువ శాతం నాన్ వెజిటేరియన్ ఫుడ్లోనే ఉంది. వెజిటేరియన్ ఫుడ్లో కూడా ఉంది, కానీ చాలా తక్కువ మోతాదులో, చాలా తక్కువ శాతంలో ఉంటుంది. సో ఇది ఈ విటమిన్ బి12కు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన కీలకమైనటువంటి అంశం. ఇక దీని తాలూకు వ్యవహారాలకు వచ్చినట్లయితే, ఈ విటమిన్ బి12 తగ్గడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణాన్ని కనుక చూసుకున్నట్టే, కాజెస్, అసలు ఎందుకు ఇది తగ్గుతుందనే కాజెస్ చూసుకున్నట్లయితే, డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, పేగులు క్లీన్గా లేని వాళ్ళకి తగ్గటం అన్నది ఫస్ట్ జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఎలా అవుతుందంటే, మీకు గ్యాస్ట్రిక్, ఓకే, అదేవిధంగా జీర్ణాశయ సమస్యలు ఉన్న వాళ్ళకి, యాంటాసిడ్స్ తాలూకా మెడిసిన్స్, అంటే గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ ఎక్కువగా వాడే వాళ్ళకి, వృద్ధాప్యం అంటే మోర్ దెన్ 70 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి, నెక్స్ట్ ఓన్లీ శాఖాహారం మాత్రమే తిని, ఆ శాఖాహారం కూడా తగు మాత్రమే తిని, ఆ శాఖాహారంలో మళ్ళీ ఇంపులు లేచే వాళ్ళకి, ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ డయాబెటిక్లోని మెట్ఫార్మిన్ అనేటువంటి మెడిసిన్ ఉంటుంది డయాబెటిక్, ఈ మెట్ఫార్మిన్ మెడిసిన్ని ఒక లిమిట్ దాటి ఎక్కువ వాడే వాళ్ళకి, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడుతున్న వాళ్ళకి, కాన్స్టిపేషన్ అనాహతం అంటారు, అంటే మలబద్ధకం, ఈ మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఈ విటమిన్ బి12 అనేది తగ్గుతూ వస్తుంది. ఇది తగ్గడానికి ఇవి ముఖ్యమైనటువంటి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ విటమిన్ బి12 తక్కువ ఉంటే ఎటువంటి లక్షణాలు, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేటువంటి విషయానికి వస్తే, నీరసం ఎక్కువగా ఉంటుంది, అలసిపోతారు తొందరగా, చర్మం పొడిబారుతుంది, జుట్టు ఊడిపోతూ ఉంటుంది, నెక్స్ట్ ఈ సెరోటోనిన్ అనేటువంటి హార్మోన్ని విటమిన్ బి12లోకి ప్రొడ్యూస్ చేయాలి, అప్పుడు విటమిన్ బి12 తక్కువ ఉంటే సెరోటోనిన్ మీకు ప్రొడ్యూస్ చేయలేదు కదా, అప్పుడు మీకు ప్రొడ్యూస్ చేయకపోవటం వల్ల డిప్రెషన్ వస్తుంది, మెమరీ లాస్ వస్తుంది. అదేవిధంగా హోమోసిస్టిన్ని రెగ్యులేట్ చేయాల్సిన కూడా విటమిన్ బి12 అని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు విటమిన్ బి12 కరెక్ట్గా లేకపోవడం వల్ల హోమోసిస్టిన్ రెగ్యులేట్ చేయడంలో ఫీల్ అవుతుంది కదా, అప్పుడు ఏమవుతుంది, హోమోసిస్టిన్ అనేది మీకు తగ్గిపోతుంది. ఈ తగ్గటం వల్ల గుండె వ్యాధులు వస్తాయి, న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే నరాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి, తిమ్మెర్లు, వణుకుడు, నెక్స్ట్ నడక అడుపు తప్పటం, నెక్స్ట్ కంటి చూపు తగ్గటం, నాలుక పగలడం, పెదాలు పగలడం, నాలుక ఎర్రగా కందినట్టు ఉండటం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా దీంతోపాటు ఈ విటమిన్ బి12 లోపించడం వల్ల ఆకలి అనేది తగ్గిపోతుంది. కారణం ఏంటి,
ఈ విటమిన్ బి12 లోపించడానికి బేసికల్గా మనకు స్టమక్లో ప్రాబ్లం ఉందని మనం ముందు కాజెస్ చెప్పుకున్నాం. సో స్టమక్లో ప్రాబ్లం ఉండేటప్పుడు ఆటోమేటిక్గా ఆకలి లేమనేది ఉంటుంది. సో ఈ ఆకలి లేమనేది ఉంటుంది. అదేవిధంగా మనకి రక్త కణాలను వృద్ధి చేయాల్సింది ఇదే కాబట్టి ఇది తక్కువ ఉండటం వల్ల రక్త కణాలు వృద్ధి అవ్వవు, అప్పుడు ఆటోమేటిక్గా ఎనీమిక్ ఉంటుంది, అంటే రక్తహీనత అనేది ఉంటుంది. అదేవిధంగా గుండెదడ ఉంటుంది, రక్తహీనత ఉంటే ఆటోమేటిక్ నీరసం, అలసిపోవటం, గుండెదడ, ఈ తిమ్మిర్లు ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో ఇది దీని తాలూకు లక్షణాలు. అసలు ఇది ఏ పరీక్ష చేసి దీన్ని తెలుసుకోగలం అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, జనరల్గా మనం ఈ సింటమ్స్ చెప్తే డాక్టర్లు ఒకసారి అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్ చెక్ చేస్తారు. సో ఈ సిబిపి అంటారు, అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చరేషన్ అంటారు. ఇందులో మీకు ఎంసీవి అనేటువంటి ఒక టెస్ట్ ఉంటుంది. ఈ ఎంసీవి అనేటువంటి టెస్ట్ ఏమవుతుందంటే ఇది ఉండాల్సిన దానికన్నా పెరుగుతుంది. జనరల్గా ఇది 110 to 140 ఏదో సమ్ ఫిగర్ ఏదో ఉంది, నాకు సరి జ్ఞాపకం లేదు. సో ఆ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ అయిపోతుంది, అంటే మోర్ దాన్ 140 to 150 అవుతుంది ఈ ఎంసీవి అనేది. అదేవిధంగా WBC అంటే వైట్ బ్లడ్ సెల్స్ అన్నది తగ్గిపోతాయి. అదేవిధంగా ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఎప్పుడైతే తగ్గి ఆటోమేటిక్ ఇమ్యూనిటీ అనేది డెఫిషియెంట్ వస్తుంది. సో ఈ ఎర్ర రక్త కణాల తాలూకా సైజ్ అనేది పెరిగిపోతుంది. అదే మీకు ఈ సెరోటోనిన్ హార్మోన్ కనుక టెస్ట్ చేస్తే సెరోటోనిన్ హార్మోన్ ఈ బాడీలో ఎంత ఉండాలో అంతకన్నా తక్కువ ఉంటుంది. ఎందుకంటే బి12 సఫిషియెంట్గా లేదు కాబట్టి దీన్ని ప్రొడ్యూస్ చేయలేదు. ఆటోమేటిక్గా ఈ సెరోటోనిన్ అనేటువంటి హార్మోన్ అనేది తగ్గిపోతుంది. ఈ పరీక్షల ఆధారంగా విటమిన్ బి12కి తగ్గిందని దానికి సంబంధించి చికిత్స చేయడం అనేది జరుగుతుంది. అసలు ఈ విటమిన్ బి12 కరెక్ట్గా స్టాగ్నేట్ అవ్వాలి అంటే ఎటువంటి ఆహార అలవాట్లు ఉండాలి అనే విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, పాలు, గుడ్డులో పచ్చసొన, బాతుగుడ్డు, నెక్స్ట్ లివరు, చేప, పీతలు, సన్ఫ్లవర్ సీడ్స్, నెక్స్ట్ చెద్దన్నం, మిల్లెట్స్ తాలూకా గింజి, ఆరెంజ్, నెక్స్ట్ అరటి, నెక్స్ట్ ఈస్టు, అదేవిధంగా గంజి, మజ్జిగ, పెరుగు, పులిసినవి, కూలింగ్ కాదు పులిసినటువంటివి, అంటే ఫ్రిడ్జ్ నుండి తీసి కనీసం ఒక 3-4 అవర్స్ దాటాలి. సో అవి, అదేవిధంగా కలోంజీ సీడ్స్, అదేవిధంగా పాలకూర, చిక్కుళ్ళు, నెక్స్ట్ ఆరెంజు, ఇవన్నీ కూడా ఉండేవి. వీటితో పాటు మీటు, మాంసం, అన్ని రకాల మాంసాల్లో కూడా ఇది పుష్కలంగా బీటోలు అనేది ఉంటుంది, అంటే ఎనివి వాళ్ళకి. ఇకపోతే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక రీసెర్చ్లో తెలిసినటువంటి విషయం ఏంటంటే, మనకి మామిడి పళ్ళలోని టెంక్ ఉంటుంది, టెంకను కొడితే లోపల మీకు ఒక పిక్క ఉంటుంది, ఆ పిక్కను బాగా ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ పౌడర్ని 1 స్పూన్ మోతాదులో భోజనం చేసిన తర్వాత పలచటి మజ్జిగలో కలిపి కానీ లేదా కూరల మీద జల్లుకునే విధంగా కానీ చేసుకొని కనుక మనం శరీరానికి అందించినట్లయితే ఈ విటమిన్ బి12 అన్నది దాటి బయటికి రాగలుగుతాం. ఇవి ఖచ్చితంగా మనం అందరూ కూడా తీసుకోవాల్సినటువంటి విషయాలు విటమిన్ బి12కి సంబంధించి. ఇకపోతే ఏం తినకూడదు అంటే ఆల్కహాలు, కూల్ డ్రింక్స్, బేకరీ ఫుడ్స్, కలర్ వేసిన ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ చేసినటువంటి ఫుడ్డు, బాగా పాలిష్ పట్టినవి, అదేవిధంగా వైట్ షుగరు, అజీర్తి కలిగేవి, వీటిని మనం మానవలసి ఉంటుంది. ఇవి ఆహార వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలు. ఇకపోతే ట్రీట్మెంట్కి వచ్చినట్లయితే మీకు విటమిన్ బి12కి సంబంధించినవి ట్యాబ్లెట్స్ కానివ్వండి, లేకపోతే ఇంజెక్షన్స్ కానివ్వండి, ఇవి మీకు అలోపతిలో అవైలబుల్గా ఉన్నాయి. ఇవి నో సైడ్ ఎఫెక్ట్స్, ఇవి మీరు తీసుకోవచ్చు. ఇవి మీకు కంటిన్యూగా 1 సంవత్సరం నుంచి కనుక మీరు వాడినట్లయితే కొద్దిగా క్రమ పద్ధతిలో డాక్టర్ల సూచన మేరకు మీకు మళ్ళీ కొత్తగా సెట్ అవుద్ది. కాకపోతే ఏంటంటే మీరు నేను చెప్పినటువంటి ఫుడ్లో మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది, చేసుకొని మీరు చక్కని ఆరోగ్యం పొందుకోవచ్చు. ఇకపోతే భారతీయ వైద్యంలో మీకు రోగి తాలూక తత్వాన్ని బట్టి, దోషాన్ని బట్టి వ్యవహారాన్ని ఒకసారి చూసి అప్పుడు దానికి తగినటువంటి చికిత్సను చేయడం జరుగుతుంది. ఒక్కోసారి సాధన చికిత్స అంటే విరేచన కాలం లాంటివి కూడా ఒక్కోసారి ఆచరించవలసి ఉంటుంది. ఇవి చేసి మీకు ఈ సమస్య నుండి బయటికి పడవచ్చు. ఇది దీని తాలూకా వ్యవహారం. ఇది విటమిన్ బి12కి సంబంధించిన వ్యవహారం.
సో మీకు విషయం బాగా తెలిసింది కాబట్టి చక్కని ఆహారాలతో సమస్యను సర్దిద్దుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద సిద్ధ వైద్యులు కనుక మీరు కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళు మీకు చక్కగా గైడెన్స్ చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ, ఆత్మ నమస్కారం.